అంటే తెలుగు సినిమాలు కొంత చేస్తారు. ట్రిపుల్ ఆర్ గురించి అదేదో దాన్ని చిన్న సినిమా అని లేకపోతే ఊరికి అనవసరంగా హైప్ ఇచ్చారని అట్లా ఏం మాట్లాడట్లేదు కదా. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాల దగ్గర ఏముంటుంది అంటే చట్టం రూల్స్ ఉంటాయి తప్పితే మనిషి మనిషిని బట్టి ఉండదు కదా. డిస్క్రిటరీ అనేది ప్రభుత్వాల దగ్గర ఉండటం కష్టం అవుతుంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ఏంటంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు అంట. రేపు పేరు నాని మంచి సినిమా తీస్తే దానికి ఇచ్చేయటం, గతంలో అయితే ఉండేది బామ్మద్ది గారు తీస్తే ఒక రకం బామ్మద్ది గారు తీయబోతే ఒక రకం అనేది గతంలో ఉండేది. అంతే కదా చారిత్రాత్మక సినిమా బామ్మద్ది గారు తీస్తేనేమో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, చిరంజీవి గారు తీస్తే ఇవ్వలేదు కదా, అడిగినా కూడా ఇవ్వలేదు కదా. అట్లాంటి వ్యత్యాసం అలా డిస్క్రిప్షను రాగద్వేషాలు అట్లా ఏమి ఉండవు ఇక్కడ. అందరూ ఉంటాయి అంటే ఏదైనా చట్టం రూల్ అనేది ఉంటుంది, తప్పితే సినిమా సినిమాకి ఎగ్జిబిషన్ ఉంటుంది. అట్లానే తప్పకుండా దానయ్య గారు నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు, ఈ మధ్యకాలం కూడా ఫోన్ చేశారు. చెప్తామండి మీ రిక్వెస్ట్ అన్ని కూడా, లేకపోతే మీరు చెప్పిన సూచనలు కానీ సీఎం గారి నోటీసులు పెడతామని చెప్పి పెడతాను. రేపు ఎట్లా కమిటీ వచ్చింది కాబట్టి సీఎం గారి దగ్గర కూడా అక్కర్లేదు. కమిటీ అన్ని మా దగ్గరకు వచ్చినవన్నీ కూడా కమిటీకి రిఫర్ చేస్తాం, కమిటీ వాళ్ళు అవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తాం. వచ్చిందా రాలేదు తెలియదు అని లేదు. మీరు మరి ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు, అది ప్లానా తెలియదు నాకు. నేను ఏంటంటే సుమారుగా 30-30 చిల్లరు వచ్చింది, కానీ లెక్కలేమో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు లెక్కలేమో ప్రకటనలో తేడా ఉంది. జిఎస్టీ ఎంత శాతం ఇంతగా ఇంత 12% ఈ రేట్లో 18% యావరేజ్న నేను చెప్పిన దాదాపుగా నేను చెప్పిన జిస్ట్ ఏంటంటే తక్కువ రేటే 100 లోపు అయితే 12%, 100 దాటితే 18%. సో నేను యావరేజ్ చేసుకుంటే 15% లెక్క అడితే అంత అమౌంట్ అంత బ్లాక్ బస్టర్కి ఇంత రావాలి కదా. రెండింటికే ఇంత రావాల్సి వస్తే ఇంత రాలేదు కదా, మనకు అంత కనపడతలేదంటే ఏదో తేడా కొడుతుంది కదా అని నేను మాట్లాడాను. ఏముంటుంది ఎంక్వైరీ, అక్కడ టికెట్ చూపించింది తప్పితే అయిపోయిన పేపర్ ప్యాకెట్కే. అది మీరు వాళ్ళు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీరు కూడా నేను ఒక్కడనే లోపని కాకుండా ఏమైనా ఇంత కలెక్షన్ ఉన్నావు కదా ఈ ట్యాక్స్ ఎంత కట్టామో ఒక మాట అడిగితే బాగుంటుంది కదా. దానికోసమే ఇప్పుడు అయిపోయిన ఫీల్డ్కి బాధ్యాలని చెప్పని ఆ దగ్గర రికార్డ్ ఏమవుతుంది, స్లాబ్ సిస్టమ్ కాదు ట్యాక్స్, అక్కడేమి టికెట్ ఎన్ని అమ్మావో లెక్క ఉండదు, ఆన్లైన్ సిస్టమ్ కాదు.